చిక్కుడు ఆ కాయగూరను ఇష్టపడని వారు తెలుగు రాష్ట్రాల్లో బహు అరుదనే చెప్పాలి. చిక్కుడులో ప్రధానంగా రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పందిరి చిక్కుడు, రెండోది పొద చిక్కుడు. పందిరి చిక్కుడు సాగు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాక కాపు కోసం కనీసం 4-5 నెలలు వేచి చూడాలి. అది కేవలం ఒక సీజన్లో మాత్రమే సాగు చేసుకునే అవకాశం ఉంది. పొద చిక్కుడులో మంచి రకాలు అందుబాటులోకి వచ్చాక పందిరి చిక్కుడు దాదాపుగా కనుమరుగైందనే చెప్పాలి. పొద చిక్కుళ్ళు 3 నెలల స్వల్పకాలంలోనే పంట పూర్తి చేసుకుంటాయి. పైగా వీటిని సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుని సాగు చేస్తే పొద చిక్కుడు నుండి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. మరి పొద చిక్కుడు సాగు గురించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. పొద చిక్కుడును 3 సీజన్లలోనూ సాగు చేసుకునే వీలున్నప్పటికీ ఖరీఫ్ సీజన్లో పండించే పంట దిగుబడులు బాగుంటాయి. చిక్కుడు ఉష్ణమండలపు పంట. అధిక చలిని, అధిక వేడిని ఎంతమాత్రం తట్టుకోలేదు. పొద చిక్కుడు సాగుకు కండగలిగిన తేలిక నేలలు అనుకూలంగా ఉంటాయి. నీరు నిల్వ ఉండే నేలలు, మురుగునీరు పోని నేలలు అంత అనుకూలం కాదు. పొద చిక్కుడులో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. అర్కాజయ ఈ రకం విత్తిన 55 రోజులకు కోతకొస్తుంది. కాయలు లేత ఆకుపచ్చ రంగులో కొద్దిగా వంపు తిరిగి ఉంటాయి. ఎకరాకు 4.8 టన్నుల దిగుబడినిస్తుంది. అర్కా విజయ విత్తిన 50-60 రోజులకు కోతకొస్తుంది. కాయలు పొట్టిగా ముదురాకుపచ్చ రంగులో వాసన కలిగి ఉంటాయి. ఎకరాకు 4.8 టన్నుల దిగుబడినిస్తుంది. కొంకణ్ భూషణ్ విత్తిన 55-60 రోజులకు కోతకొస్తుంది. కాయలు లేతగా ఉంటాయి. ఎకరాకు 5 టన్నుల దిగుబడినిస్తుంది. ఇవే కాక పవన్, గణేష్ అనే ప్రైవేట్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పొద చిక్కుడు సాగుకు ఎకరాకు 12-16 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే ముందు కిలో విత్తనానికి 1 గ్రాము కార్బన్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. నేల పదును వచ్చే వరకు 4-5 సార్లు బాగా దున్నాలి. విత్తనాలను బోదెలు చాళ్ల పద్ధతిలో విత్తుకోవాలి. వరుసల మధ్య 2 అడుగులు, మొక్కల మధ్య 1.5 అడుగు దూరం ఉంచి విత్తాలి. విత్తిన వెంటనే నీరు కట్టాలి. 5-7 రోజుల తరువాత బలమైన 2 మొక్కలుంచి మిగిలినవి పీకివేయాలి. భూమి తయారు చేసుకునేటప్పుడు ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. విత్తే ముందు ఎకరాకు 24 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్తో పాటుగా మొదటి దఫా 15 కిలోల నత్రజని వేయాలి. తరువాత విత్తిన 30 రోజులకు పైపాటుగా ఎకరాకు 25 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను అందించాలి. దీంతో చిక్కుడులో మంచి పూతాకాపు వస్తుంది. పూతాకాత మీద ఉన్న తోటల్లో అంతర్కృషి చేయకూడదు. పూత సమయంలో అంతర్కృషి చేస్తే పూత రాలిపోతుంది. పూత దశలో వర్షాలు ఎక్కువగా పడి పూత రాలుతుంటే 1% యూరియా ద్రావణం లేదా 1 మిల్లీలీటరు ప్లానోఫిక్స్ 4.5 లీటర్ల నీళ్లకు కలిపి పిచికారీ చేయాలి. కలుపు నివారణకు పెండిమిథాలిన్ మందు ఎకరాకు 1.5 లీటరు లేదా అలాక్లోర్ తేలిక నేలలైతే 1 లీటరు, బరువు నేలలైతే 1.5 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి విత్తిన 48 గంటల్లోపు పిచికారీ చేయాలి. పాదుల్లో 2-3 సెంటీమీటర్ల లోతులో నేల పొడిబారినప్పుడు నీరు కట్టాలి. పాదుల్లో నీరు నిల్వకుండా చూడాలి. వర్షాలు లేనప్పుడు వారం 10 రోజుల వ్యవధితో నీటిని అందించాలి. చిక్కుడును కొన్ని రకాల పురుగులు తెగుళ్లు ఆశించి నష్టపరుస్తుంటాయి. ప్రధానంగా పేనుబంక, తామర పురుగులు ఆకులు, పూలను ఆశించి రసాన్ని పీల్చటం వల్ల మొక్కలు పండుబారి గిడసబారతాయి. వీటి నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ లేదా ఫిప్రోనిల్ లేదా ఎసిటామిప్రిడ్ మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. అపరాల పంటల్లో కనిపించే మరూకా మచ్చల పురుగు చిక్కుళ్లోనూ కనిపిస్తుంది. మరూకా పురుగు తల్లి పురుగులు రాత్రివేళల్లో ఆకులపైన, పూమొగ్గలపైన, పూలపైన, కాయలపైన గుంపులు గుంపులుగా గ్రుడ్లు పెడతాయి. ఈ గ్రుడ్ల నుంచి వచ్చిన పిల్లపురుగులు మొదటి దశలో ఆకులను, పూమొగ్గలను గోకి తింటాయి. కాపు దశలో ఉన్న తోటల్లో మరూకా మచ్చల పురుగు పూతను గూడుగా చేసుకుని కాయలకు రంధ్రాలు చేసి లోపల ఉన్న గింజను తింటూ నష్టపరుస్తుంది. దీనివల్ల కాయలన్నీ డొల్లగా మారతాయి. ఈ పురుగు నివారణకు ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ల మందుతో పాటు 1 మిల్లీలీటరు డైక్లోరోవాస్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. 5% వేప కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణాన్ని క్రమ పద్ధతిలో వాడుకోవాలి. తెగుళ్లలో చిక్కుడుకు ఆకుమచ్చ తెగులు అధిక నష్టం కలిగిస్తుంది. వాతావరణం చల్లగా ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. ముదురు ఆకులపై తెగులు మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆకులపై గుండ్రంగా లేదా ఆకారం లేని గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. మచ్చల మధ్యభాగం ఊదా లేదా తెలుపు రంగులో ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ ఈ మచ్చలు పెరిగి ఒకదానితో ఒకటి కలిసి ఆకులు పసుపుపచ్చ రంగుకు మారి రాలిపోతాయి. తెగులు ఉధృతి పెరిగే కొద్దీ ఆకుల నుంచి కాయలకు ఈ తెగులు వ్యాపిస్తుంది. తెగులు నివారణకు ఒక క్రమ పద్ధతిలో యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. ముందుగా విత్తనాన్ని విధిగా శుద్ధి చేయాలి. చిక్కుడును వరి, మొక్కజొన్న, జొన్నలాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి. తెగులు సోకిన ఆకులను ఏరి కాల్చివేయాలి. మచ్చలు లేత దశలో ఉన్నప్పుడే కార్బండిజం 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. చిక్కుడును వర్షాధారంగా సాగు చేసే ప్రాంతాల్లో ఎండు తెగులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. తెగులు సోకినప్పుడు ఆకులు వడలి పసుపు రంగుకు మారి క్రిందకు వేలాడుతున్నట్లుగా కనిపిస్తాయి. క్రమంగా మొక్క పూర్తిగా ఎండిపోతుంది. మొక్కలను పీకి చూస్తే వేర్లు కుళ్ళిపోయి కనిపిస్తాయి. ఈ తెగులు ఎక్కువగా తేలిక నేలల్లోనూ మురుగునీరు పోని నేలల్లోనూ కనిపిస్తుంది. తెగులు నివారణలో భాగంగా పంట వేసే ముందు జీలుగా, జనుము లాంటి పచ్చిరొట్ట పంటలను వేసి భూమిలో కలియదున్నాలి. దీనివల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి తెగులు వ్యాప్తి తగ్గుతుంది. తెగులు సోకిన పాదుల్లో కార్బండిజం 2 గ్రాములు లీటర్ నీటికి కలిపిన ద్రావణాన్ని వేర్లు బాగా తడిచేలా పోయాలి. పొద చిక్కుడు విత్తిన 50 నుంచి 60 రోజులకు మొదటి కోతనిస్తుంది. కాయలు లేతగా ఉన్నప్పుడే కోత చేయాలి. రకాన్ని బట్టి 90 నుంచి 100 రోజుల పంటకాలం ఉంటుంది. మంచి యాజమాన్యంతో పొద చిక్కుడు నుంచి 8 నుంచి 9 టన్నుల అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.